భారత దేశం దాని ప్రాచీనతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సంస్కృతం యొక్క మూలాలు ఇక్కడ లోతుగా ఉన్నాయి. ఇది ఏడు సముద్రాల నుంచి కూడా ప్రజలను ఆకర్షిస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇవి మీకు ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకు ఉత్తేజకరమైన అనుభవాలను అందిస్తాయి. 12 శివుని జ్యోతిర్లింగాలు, వాటి దైవత్వం, శాశ్వతమైన ప్రాముఖ్యత కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో కనిపిస్తాయి. వాటిలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరాలయం ఒకటి. ఈ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభూవుగా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. ఉజ్జయినికి లక్షల ఏళ్ల చరిత్ర ఉండడమే కాకుండా ఈ నగరం మొత్తం దేవాలయాల మయం. ముఖ్యంగా కాలభైరవ దేవాలయం, హరిసిద్ధి దేవాలయం, మంగళనాథ్ దేవాలయం, గణేష్ దేవాలయం తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగంతో పాటు ఆ దేవాలయం ప్రాంగణంలో ఉన్న శివలింగాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి పూజా విధానాలు మిగిలిన దేవాలయాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. ఈ ఆలయంలో భస్మ మందిరం అని ఒకటి ఉంది. అందులోనే భస్మార్చన జరుగుతుంది. శ్మశాన వాసి అయిన పరమశివుణ్ణి భస్మంతో అభిషేకిస్తారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఈ భస్మాభిషేకం చేస్తారు. కొన్ని తెరత్తులకు లోబడి 10 మంది నాగసాధువుల ఆధ్వర్యంలో ఈ తంతు జరుగుతుంది. ఇందుకోసం అప్పుడే కాల్చిన శవం నుంచి వచ్చిన భస్మాన్ని వాడుతారు. ఈ పూజ జరిగే సమయంలో మహిళలకు ఇక్కడ ప్రవేశం నిషిద్ధం. ఇలా పరమేశ్వరుడికి శవభస్మంతో అర్చన చేసే పుణ్యక్షేత్రం దేశంలో మరెక్కడా లేదు. మహాకాళేశ్వర లింగం కింద శంకు యంత్రం ఉందని చెబుతుంటారు. ఆ యంత్రంలో అంతులేని శక్తి దాగి ఉందని అక్కడి వారు అంటారు. అందుకే రోజులో మొదటి శివార్చన జరిగే సమయంలో శంఖం ఊదుతారు. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సకల విజయాలు కలుగుతాయని చెబుతారు. ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే సృష్టి మొత్తం పరమశివుడి నుంచి వచ్చి మళ్ళీ ఆయనలోనే కలిసిపోతుందని ప్రతీతి. పూర్వం చంద్రసేనుడనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన పరమ శివభక్తుడు. ఒక్కరోజు ఆలయంలో చంద్రసేనుడు అర్చనలో ఉండగా శత్రువులు రాజును చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో పరమశివుడే నేరుగా శత్రురాజులతో మహాకాళుడి రూపంలో యుద్ధం చేసి తన భక్తుణ్ణి కాపాడుతాడు. భక్తుడి కోరిక మేరకు అప్పటి నుంచి ఈ దేవాలయంలోని లింగం మహాకాళేశ్వరుడిగా భక్తులతో కొలువబడుతోందని స్థల పురాణం. ఈ గర్భగుడిలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర గోడలపై పార్వతీదేవి, గణపతి, షణ్ముఖుడి విగ్రహాలు అమర్చబడి ఉంటాయి. ఇక దక్షిణం వైపు మాత్రం నంది కొలువై ఉంటాడు. ఉజ్జయినిలో దీనితో పాటు 2 శివలింగాలు ముఖ్యంగా దర్శనమిస్తాయి. ఆలయంలో 3 అంతస్తుల్లో ఈ శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ క్షేత్రం ఒక్కటిగా ఉంది. అమ్మవారు మహంకాళిగా సమస్త మానవాళిని రక్షిస్తుంటారు. మహాకవి కాళిదాసుకు అమ్మవారు దర్శనమిచ్చారు. స్వామివారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో కాళికాలయం ఉంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక్కటైనటువంటి మహాకాళికాదేవి ఆలయం కూడా ఇచ్చటనే ఉంది. శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. సతీదేవిపై పెదవి ఈ ప్రాంతంలో పడింది. ఈమె మహాకాళేశ్వరుని శక్తి. స్కంద పురాణంలో మహాకాళిని రక్తదంతిక, చాముండగా వర్ణించారు. పూర్వం ఉజ్జయిని నగరాన్ని అంధకాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అదేంటంటే యుద్ధరంగంలో నేలకు తాకిన అతని ప్రతి రక్తపు చుక్క నుంచి అంతటి శక్తివంతమైన ఒక రాక్షసుడు పుడతాడు. మహాకాళేశ్వరుడు దేవతల ప్రార్థన మేరకు అతనితో యుద్ధం చేస్తాడు. మహావినాయకుడు తిరమన్ గణేష్ అతనిని అదుపు చేస్తాడు. అప్పుడు శివుడు అంధకాసురుని హృదయాన్ని త్రిశూలంతో ఛేదిస్తాడు. అప్పుడు చాలామంది అంధకాసురుడు పుడతారు. అప్పుడు మహాకాళి ఆవిర్భవించి ఆ అంధకాసురుడి రక్తాన్ని అంతా తాగివేస్తుంది. ఆ తర్వాత శివుడు అంధకాసురుణ్ణి త్రిశూలంతో పైకెత్తి తన 3వ కన్నుతో దహిస్తాడు. చివరికి అంధకాసురుడు తన ఓటమిని ఒప్పుకొని శివుణ్ణి ప్రార్థిస్తాడు. దానికి సంతోషించిన శివుడు అతన్ని క్షమించి భృంగిగా మార్చి గణాధ్యక్ష పదవిని ఇస్తాడు. అయితే చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారన్నది ఒక అంత చిక్కని రహస్యం. ఈ ఆలయంలోని ప్రధాన దేవాలయాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ శివలింగం ముఖం దక్షిణం వైపు ఉండడమే ఇందుకు కారణం. ఇటువంటి విలక్షణ లక్షణం మరే ఇతర దేవాలయంలో కనిపించదు.
మొదటి అంతస్తులో మహాకాళీలింగం ఉండగా రెండో అంతస్తులో ఓంకారలింగం ఉంటుంది ఇక మూడో అంతస్తులో నాగచంద్రేశ్వర లింగం కొలువైంది వీటిలో నాగచంద్రేశ్వర లింగం కేవలం నాగుల పంచమి రోజు మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి వీలవుతుంది ఇక్కడ ఉన్న మరో విశేషం ప్రసాదం సాధారణంగా ఒక దేవాలయంలో భక్తులకు పూజ తర్వాత ఇచ్చిన ప్రసాదాన్ని మరే ఇతర దేవాలయంలో నైవేద్యంగా వాడరు అయితే ఇక్కడ భక్తులకు అందజేసిన ప్రసాదాన్ని మరే ఇతర దేవాలయంలోనైనా నైవేద్యంగా వాడవచ్చు ఈ విధానం చాలా ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతూనే ఉంది అదే విధంగా ప్రతి ఏడాది ఈ దేవాలయంలో వర్షాకాలానికి ముందు పర్జన్యానుష్ఠానం అనే ఒక ప్రత్యేక యాగం చేస్తారు అయితే కార్యక్రమం పూర్తి కాగానే ఆకాశంలో మబ్బులు పట్టి భారీ వర్షం కురుస్తుంది ఇది ఎందుకు ఇలా జరుగుతుందనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నే సృష్టి అంతా భగవంతుని నుంచి పుట్టింది ఇది పురాతన కాలం నుంచి మతపరమైన నగరంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ కాళుడు భైరవుని రూపంలో ఉన్నాడు మహాకాళుడి శరీరంపై బాస్మలేపనం పూయడం ద్వారా పూజిస్తారని చెప్పబడింది అప్పుడు చాలా మంది ప్రముఖ ముఖ్యమంత్రులు మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించడానికి తరచుగా వస్తారని మీకు తెలుసు కానీ వారు సాయంత్రం ఇక్కడ ఉండరు ఎందుకంటే రాత్రిపూట ఇక్కడ ఉండకూడదని కొన్ని పెద్ద నమ్మకాలు ఉన్నాయి మరి ప్రధానికి కూడా భయమే మహాకాళేశ్వర ఆలయంలో చాలా ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి కేవలం మరణానికి సంబంధించిన కొన్ని సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి అందుకే కలియుగాంతానికి ఎక్కువ సమయం లేదని మహాదేవ్ స్వయంగా సంఘటనల ద్వారా సూచిస్తున్నాడని ప్రజలు నమ్ముతారు అయితే ఇది నిజం కాదు అవంతి నగర్ను ఉజ్జయిని అంటారు అక్కడ నివాసం వేరకు మహాకాళేశ్వరుడు అక్కడ కనిపించాడు కాలం సృష్టి అంతమయ్యే వరకు ఇక్కడ ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు అందుకే అతన్ని మహాకాళేశ్వరుడు అని పిలుస్తారు మహాకాళేశ్వరాలయంలో ఇటువంటి రెండు సంఘటనలు జరిగాయి దీనిని చూసి భక్తులు కూడా భయపడ్డారు మొదటి సంఘటన ఆలయంలో అగ్ని ప్రమాదం శ్రావణ మాసంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు ఇది శ్రావణ మాసానికి ముందు జరుగుతోంది అకస్మాత్తుగా ఇలా జరిగింది బాబా కాళేశ్వర ఆలయ ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదంతో గందరగోళం నెలకొంది మంటలు చెలరేగినప్పుడు ఆలయంలో భక్తులు కూడా ఉన్నారు ఈ సంఘటన అక్కడ నిలబడిన చాలామంది భక్తుల మదిలో భయాన్ని నింపింది ఆ రోజు నాగపంచమి సందర్భంగా భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది రెండవ సంఘటన జరిగింది చింగారి ఆలయంలో భక్తుల సందర్శనార్థం వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ మరో ఘటన చోటు చేసుకుంది మహాకాళేశ్వర ఆలయం బయట దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణదారుల మధ్య దేవుని ప్రసాదం విక్రయించే దుకాణదారుల మధ్య రక్తపు ఘర్షణ జరగడం ఇదే మొదటిసారి కాదు ఇక్కడ పూలమ్మడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దుకాణాలు చాలా దూరంలో ఉన్న దుకాణదారులు కొట్లాడుకునే తీరు చూస్తే అది గుడి కాదు యుద్ధభూమి అనిపిస్తుంది రెండు సంవత్సరాల క్రితం మహాకాళి గేటు బయట ఓ దుకాణదారుణ్ణి ఒకరు కత్తితో పొడిచి చంపారు ఆ తర్వాత జిల్లా యంత్రాంగం ఇక్కడ జరిగిన పెద్ద సంఘటనలు కూడా ఏమీ జరగనట్లు చూపుతాయి దేవుడి ప్రాంగణంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి ఈ సంఘటనలన్నీ కూడా కలియుగాంతం అయ్యే సంఘటనలలాగే కనిపిస్తున్నాయి మహాకాళేశ్వరుడికి తెల్లవారుజామున 4 గంటలకు తాజాగా కాల్చిన చితి యొక్క బూడిదతో పూజిస్తారు కానీ ఒక అసాధారణ సంఘటన కారణంగా ఈ పద్ధతి మార్చబడింది మహాకాళ అభిషేకం ఈ రాత్రి పూట జరుగుతుంది కానీ అది ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పడం కష్టం ఒక్కసారి చితిభస్మం లేకపోవడంతో పూజారి తన బతికున్న కుమారుడికి నిప్పంటించి అతని బూడిదను పూజించాడని చెబుతారు ఈ సంఘటన తర్వాత ఈ అభ్యాసం నిలిపివేయబడింది భస్మ ఆర్తి గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రజలు తమ జీవితకాలంలో నమోదు చేసుకునేవారు తద్వారా వారి భస్మాన్ని మరణానంతరం మహాహారతికి ఉపయోగించవచ్చు ప్రస్తుతం చనిపోయిన వారికి బదులుగా ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చిన అభిషేకం చేస్తున్నారు మహాకాళేశ్వర ఆలయంలో హారతి సమయంలో తలుపులు మూసివేయబడతాయి ఆలయ పూజారులు మాత్రమే ఉంటారు భక్తులంతా బయట నిలబడి చూస్తారు బాబా మహాకాళేశ్వరుణ్ణి ఉజ్జయిని రాజుగా పరిగణించడం తెలిసిందే ఇద్దరు రాజులు ఎప్పుడూ ఒకే రాజ్యంలో ఉంటారని వారు ఉంటే వారి భారాన్ని భరించవలసి ఉంటుందని ఒక నమ్మకం ఈ నమ్మకంతో ప్రజలు ముడిపడి ఉన్న కొన్ని సంఘటనలు ప్రస్తుతం కూడా జరిగాయి రాజా మహారాజ్ శకం ముగిసిన తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి 4వ ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశాయ్ మహాకాళేశ్వరుని దర్శించడానికి వచ్చి ఉజ్జయినిలో ఒక రాత్రి బస చేసినప్పుడు అతని ప్రభుత్వం పడిపోయిందని అంటారు ఇది కాకుండా కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఒకసారి రాత్రి ఉజ్జయినిలో ఉన్నారు ఆ తర్వాత 20 రోజుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది
విక్రమాదిత్యరాజు అని రాజకుటుంబం గురించి కూడా చెప్పబడింది. ఈ ఘరానా నుంచి వచ్చిన రాజులు ఎవ్వరూ కూడా రాత్రిపూట ఉజ్జయినిలో ఉండరు. అంతకుముందు ఉన్నవారు చెప్పడానికి అక్కడ ఉండరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.